మన ఒక ఎస్పెషల్లీ మన మేనేజర్ మండలము ఒక వారధిలాగా కాపాడుతుంటది ఈ కల్చర్ని. అండ్ మన మేనేజర్ గుర్తింపు కూడా మన ప్రభలు, మన ఎద్దుల పందాలు, మన కబడ్డీ, దీని తర్వాత ఈ పౌరాణిక నాటకాలు. ఈ ఊరు నుంచి ఎంతోమంది పౌరాణిక నాటకాల్లో ఆరితేరారు. చనిపోయిన కర్ణాటక చిన్నప్రెడ్డి గారు కావచ్చు, నాగెల్ల బాలరెడ్డి గారు కావచ్చు, అట్లానే ఎల్లరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, రంగారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరికీ మా నాన్న ప్రాణ స్నేహితుడు. నా చిన్నప్పుడు నేను కూడా కొన్ని నాటకాలు వీళ్ళతో నటించిన నా జ్ఞాపకం వచ్చిన తర్వాత 5వ తరగతిలో 4వ తరగతిలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడైనా కూడా ఈ ఊర్లో నేను ఇంత గొప్పవాడిని అయ్యాను లేదా ఇంత గొప్పవాడిని అనుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఎప్పుడు కూడా అందులో చిన్నప్పుడు చేసే పని ఏంటంటే ఈ నాటకాలు ఏవైతే ఆడుతున్నారో, ఈ వెల్లరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, కర్ణ చిన్నప్పటి కావచ్చు, బాలరెడ్డి గారు కావచ్చు, రంగారెడ్డి గారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, ఎప్పుడు ఇళ్లతో తిరుగుతుండేవాడిని నేను, తెలియదు నాకు. ఎందుకంటే వీళ్ళకు ఒక ఎంతో కొంత మన మామూలు జనాల కన్నా ఒక జ్ఞానం ఎక్కువ ఉండేది వీళ్ళకి. అందుకనే ఎప్పుడు చూస్తున్నాను బాలరెడ్డి గారు కానీ వీళ్ళందరూ నన్ను ఎంతో ప్రేమించేవాళ్ళు. ఏదో ఉన్నది ఏదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు కొంచెం వేరే జనాలు, వీళ్ళకి ఎంతో కొంత తెలుసు అన్న. ఎందుకంటే ఈ పౌరాణిక నాటకాలు ఇటు వల్ల మొదలంటే మనిషికి జ్ఞానాన్ని పెంచుతాయి. అంటే ఒకరోజు సత్యార్జునుడు ఏం చేశాడు, ఆ రోజు కృష్ణార్జున యుద్ధం అయింది, వీళ్ళందరూ ఈ పౌరాణిక నాటకాలు చూస్తున్న మనకు కూడా ఎక్కడో దగ్గర మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. ఈ రోజున పిల్లలకి మిస్సింగ్ అది. నేను నాకు ఒకసారి జ్ఞానం అంటే ఒక ఆలోచించే విధానం రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ చూసిన బుర్రకథలు, ఇక్కడ చూసిన హరికథలు, ఇక్కడ చూసిన పౌరాణిక కథలు, ఈ పౌరాణిక నాటకాల వల్లనే మొట్టమొదటిసారి నేను ఆలోచించడం ప్రారంభించాను. నిజం చెప్పాలంటే ఈ 5వ తరగతిలో నేను 5వ తరగతిలో ఒకసారి నేను విజయవాడ తీసుకెళ్ళాను నన్ను వీళ్ళందరూ కలిసి. ఎందుకంటే లోహితుడు మన సత్యారచనలో లోహితుడు పాత్ర ఆడటానికి అని చెప్పి విజయవాడ తీసుకెళ్ళాను. ఫస్ట్ టైం ఒక గ్రామం నుంచి ఒక సిటీలో అడుగుపెట్టాను. ఒక సిటీలో అడుగుపెట్టిన తర్వాత ఒక 30-40 నిమిషాలు పోతూనే ఉన్నాం, సిటీ కనిపిస్తూనే ఉంటుంది, పోతూనే ఉన్నాం. ఎందుకంటే మనం విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర దిగితే అది ఎక్కడో బస్ స్టాండ్ దగ్గర ఆ కళావేదిక ఉన్నది. ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే 30-35 నిమిషాలు 40 నిమిషాలు ఆ రోజుల్లో పట్టింది. అంటే నాకు అర్థం కాలేదు అసలు ఒక సిటీ ఇంత పెద్దగా ఎలా ఉంటుంది. అంటే మనం చూసింది ఏంది, ఇక్కడ బట్టి మనం శత్రువుల దగ్గర పరిగెడితే రోడ్డు దగ్గర రావాలంటే 2 నిమిషాలు పడుతుంది. కానీ ఒక దేశం, ఒక రాష్ట్రం, ఒక్కొక్క ఈ దేశం ఇంత పెద్దగా ఉంటుందా అన్నది ఫస్ట్ టైం వచ్చింది. ఆ రోజు ఆ నాటకానికి వెళ్ళినప్పుడు గతగత అంటే రకరకాల జనాలు, ఆ రోజు ఏదో ఒక 5-స్టార్ హోటల్ ఉంచారు అది. ఆ 5-స్టార్ హోటల్ ఉంచితే అప్పుడు ఫస్ట్ టైం ఆలోచించాను, ఏంటి అంటే మనం జీవిస్తున్న విధానము కాదు ఇది, మనం జీవిస్తున్న విధానం కన్నా చాలా పెద్ద ప్రపంచం బయట ఉన్నది. ఆ 5వ తరగతిలో ఏదో ఒకటి నాకు నాటుకున్నది అనమాట. తర్వాత నాకు నాటకాల మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ బట్ ఆ జర్నీ హ్యాస్ గివెన్ అంటే అది నాకు నిజమైన ఇన్స్పిరేషన్ ఇచ్చింది. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఈసారి కూడా చెప్పాను, మరి ఎందుకు ఎందుకంటే చేయాలో తెలియదు నాకు. ఈ నాటకాలు కానీ, ఈ బుర్రకథలు కానీ, హరికథలు కానీ మేనేజర్ ఉన్న స్కూల్స్ పిల్లలకి కంపల్సరీ చేయమని చెప్పాను. ఈ 5 రోజులు ఎట్లా మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ హాలిడేస్ ఉంటుంది, ఈ హాలిడేస్లో ఈ పిల్లలు, అందుకని ఈసారి నేను టైం కూడా 8:30-7 పెట్టమని చెప్పాను. ఎందుకు చెప్పానంటే పిల్లలు చూడాల్సిన ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ చూస్తే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు, పెద్దవాళ్ళకన్నా పిల్లలు చూశారనుకోండి వాళ్ళకేమవుతుంది, నా చిన్న మైండ్స్కి ఏదో ఒక స్పార్క్ స్టార్ట్ అవుతుంది, దానివల్ల వాళ్ళ విధానం, వాళ్ళు ఆలోచించే విధానం మారిపోతుంది. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వేరే మా లాడ పిల్లలు నేను చూసిన వాళ్ళు ఇక్కడ అందరూ కూడా తాతలు ఉండొచ్చు, అంటే నేను పేరెంట్స్ని కూడా చాలా తక్కువ చూస్తున్నాను, మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం జాతరకు వచ్చే వరకు మీ మనవరాల్లో మనవల్లో లేదా మీ పిల్లలు తీసుకొని నాటకాలు కట్టండి. కానీ దీనివల్ల ఆ పిల్లలకు ఆలోచించే విధానం మారిపోతుంది. నేను ఎప్పుడు కూడా ఒక స్టేజ్ మీద ఇంతసేపు ఎప్పుడు మాట్లాడను, నాకు మాట్లాడడం కూడా అంత ఇష్టం ఉండదు. బట్ ఈ పౌరాణిక నాటకాలకు ఇంపార్టెంట్ చెప్తున్నాను. మేము కూడా మా నాన్న చాలాసార్లు మధ్యలో ఇబ్బంది పెట్టేవాళ్ళం, ఎందుకు నాన్న ఇంత ఆయాసపడి నువ్వు ఆయాసపడి ఎక్కడికెక్కడికో పోతుండవు అని చెప్పి. బట్ మళ్ళీ ఒకసారి ఇంటికి మళ్ళీ ఎందుకు ఒకసారి చూసుకొని ఆలోచిస్తే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకుంటుంది, ఆయనకి అది ఆ కళ అన్నది ఇష్టము, అలానే ఇక్కడున్న ముందున్న వాళ్ళందరూ కూడా
నాకు అందరు మా ఇంటికి వచ్చి ఆ కళని వాళ్ళంత గొప్పగా వాళ్ళ ముఖాలు చూసినప్పుడు ఎంతోమందికి దానాలు చేస్తాం, ఎన్నో కార్యక్రమాలను తోడ్పడతాము, ఈ పౌరాణిక నాటకాలకు ఎందుకు తోడ్పడకూడదు, ఎందుకంటే లక్ష లక్షలు ఖర్చు పెట్టినప్పుడు దీనికి కూడా ఎందుకు తోడ్పడకూడదు, ఇది కూడా సమాజంలో శ్రేయస్ కోసం పరంగా ఎందుకు చూడకూడదు. లాస్ట్ టైం అయితే ఇద్దరు చక్కని పిల్లలు, శంకర్ రెడ్డి గారని మన మా కర్నూలు శంకర్ రెడ్డి గారి పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇద్దరు పేరెంట్స్, వాళ్ళిద్దరితో కృష్ణార్జున యుద్ధం ఏర్పించారు. అంటే ఈ రోజు జనరేషన్ పిల్లలకి అసలు కృష్ణుడికి అర్జునుడికి యుద్ధం జరిగిందో తెలియదు. సో ఆయన అంటే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి కళలు ప్రోత్సహించాలి మనం, ఇంకా బాగా చేయాలి. నెక్స్ట్ టైం కూడా, ఎందుకంటే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మన మినిస్టర్ గారు ఉన్నారు కుమారెడ్డి గారు, ఆయన కూడా చెప్పి దీనికి సపరేట్ ఏదైనా స్టేడియం అయ్యేటట్టు దీనికి సపరేట్ మార్గం, ఎందుకంటే తిరుమల కొద్దిగా ఎంతో కొంత పక్కన డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇంకొంచెం ఎక్కడన్నా మన టీటీడీ కళ్యాణ మండపం కానీ అలాంటి చోట అట్లాంటిది ఏదైనా ఒక కళావేదిక నిర్మించేటట్టు నా వంతు కృషి నేను చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నర్సిరెడ్డి గారు. నర్సిరెడ్డి గారి యొక్క విలువైన మాట్లాడినందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఈ నాటక సమాజానికి కబడ్డీ వారికి ప్రతి సంవత్సరం కూడా కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతుందండి, ఇలాంటి సమస్య లేకుండా నర్సిరెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి దీనికి శాశ్వత పరిష్కారం చేకూర్చాలని ఆశిస్తూ ఈ అందరి ప్రజల తరఫున వేడుకుంటున్నాం. ధన్యవాదాలండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే, నేను మళ్ళీ చెప్పినట్టు ఈ ప్రోగ్రామ్కి మీరు వచ్చినట్టు మీ మనవలని మనవరాలని మీ కూతుర్లని మీ మన మీ కొడుకుల్ని కుటుంబ సమేతంగా తీసుకురావాలని మీరు వెంట పెట్టుకోరండి. ఎందుకంటే ఈరోజు పిల్లలకి ఫోన్ ఇస్తే ఏది పని లేదు, దేనికి రారు. బట్ నేను ఇచ్చే సజెషన్ వరకు అందరికీ అదనమాట, తీసుకొని వస్తే వాళ్ళకు కూడా కొంతమందికి దీంట్లో ఈరోజు పెద్ద పెద్ద యాక్టర్స్ చూసుకున్న ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలని లేదు, అందరూ డాక్టర్స్ కావాలని లేదు. ఇది ఒక కళ దీనికంటే రేపు చాలా వరకు జాబులు ఏమవుతాయి అంటే, ఇప్పుడు మీరు చాలా వరకు వింటుంటారు రోబోట్స్ వస్తున్నాయి అంటుంటారు, చాలా వరకు ఈరోజు చేస్తున్న ఇంజనీరింగ్ జాబ్స్ అన్ని కూడా రోబోట్స్ తీసేసుకోవచ్చు. అలాంటి రోబోట్స్ నేను కూడా కనుక్కున్నా కొన్ని, ఎందుకంటే ముందు అన్ని జాబ్స్ని రోబోట్స్ చేస్తాయి, కానీ ఒకదాన్ని వరకు చేయలేదు. అదేంటంటే కళలని ఎవరు విట్నెస్ చేయలేదు, అదైతే మనుషులు చేయాల్సిందే, అది మనుషుల బాధ్యత కూడా. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి, మీరు ఇంత విధమైనటువంటి సమయాన్ని దీనికి కేటాయించండి. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మా కళావేదికకు సూర్యపేట జిల్లా అంటే మన ఎస్సీ గారు. ఇప్పుడు మనకి ఎస్సీ గారు జాబ్లో ఉండి కూడా కరెంటు జాబులు అందించుకుంటూ మనకి కళాకారుని ఎంతో ఉపయోగపడుకుంటూ కళని ఇంకా ముందుకు తీసుకోవాలని ఒక యువ పురుషుడు ఒక కూల పురుషుడు అని బిరుదుని అంకితం చేస్తున్నా సార్ గారికి. మూల పురుషుడనే నేను అంకితం చేస్తున్నా. ఇంకా ముందుకి ఇంకా ఎన్ని రాగాలు, ఎన్ని పంచాలు, ఎన్ని ఇంకా నాటకాలు చెప్పలేము. ఇంకా ఆ భగవంతుడు శంకరుడు వేల వేలని ఉన్నాడు, రెండు కాపాడాలని ఆశీర్వాదం చెప్తున్నాను నేను. అదే మేము వెళ్ళి తెచ్చుకుంటాం చెప్పు, నువ్వు బయట ఉన్నావు. గొప్ప కళాకారుడివి నీ యొక్క ఆశీస్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నాయి. ఇంత కళను ప్రోత్సహిస్తున్న మన విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కళాకారులు వచ్చేసి వచ్చి మీకు వ్యవస్థగా తెలియదు.
ప్రేక్షక దేవునికి నా నమస్కారాలు అందిస్తున్నాను. తర్వాత ఈ కళాకారులకి సమాజం వారికి ఈ నాటకాన్ని ఎంతో శ్రమ కోర్చి తక్కువ కాలంలోనే మీ ముందు ప్రదర్శన చేయబోతున్నారు. ఏమన్నా తప్పు వస్తుందంటే మీ బిడ్డలుగా క్షమించి వాళ్ళని దీవించవలసింది అనుకుంటున్నాను. ఇప్పుడు
నాలుగు రోజుల కార్యక్రమాల్ని మన కళాకారుల కోసం ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహనీయులు స్వయంభి సింహలింగేశ్వర నాట్య కళా మండలి సంస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పోష వెంకరెడ్డి గారికి చిన్న సత్కారం, మేళచెరువు మండల కళాకారుల కార్యదర్శి గారు కేతవరపు సైదులు గారు ఇప్పుడు వారు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మీ యొక్క కర్తవ్యాల మధ్య ఒక 5 నిమిషాలు మనం నాకు ప్రారంభించుకుందాం. జయశంకర్ గారు మీరు వేదిక మీద రాదు సార్. ఈ 4 నాటకాలకు కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఈ స్టేజీ మీద మేళ్ళచెరువులో సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మండలంలో మహారాష్ట్ర శివరాత్రి సందర్భంగా ఇంత కళను ప్రోత్సహించినటువంటి వ్యక్తి మన పోష వెంకరెడ్డి గారు. వారి కుమార సహాయక సహకారంతో నర్సిరెడ్డి గారు, వీరారెడ్డి గారు వారి సహాయ సహకారంతో మరియు వెంకరెడ్డి గారి సహాయ సహకారంతో ఈ కళావేదికను ఈరోజు మనం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మనం నాటకాలు ఆడుతున్నామంటే పోషకరెడ్డి గారి ప్రోత్సాహం ఎంతో ఉన్నది మనకి ఆర్థికంగా అన్ని విధాల ప్రోత్సాహం ఉంది. కాబట్టి దయచేసి మునుముందు కొద్దిగా ఆయుధ ఆరోగ్య లక్షలు భగవంతుడు వెంకరెడ్డి గారికి ఇవ్వాలని, మునుముందు మంచి నాటకాలు ఆడిపోయాలని వారిని కోరుతున్నాం. అది కూర్చో సీనియర్ కళాకారులు అన్న మర్యాదాస్ గారు, విక్టరీ మర్యాదాస్ గారు వేదిక రావాల్సిందిగా తెలియదు. సమతా నాటక గురుకులలో సిఐ గారు తన పేరు నుండి విక్టరీగా మార్చుకుని అనేక వేల ప్రవేశించినటువంటి సీనియర్ కళాకారులు విక్టరీ మర్యాదాస్ గారు, హరిశ్చంద్ర, అలరాజు మా కళాకారులు దీవించవలసిన కోర్చున్న మీరు స్టేజీకి వచ్చి థ్యాంక్ యూ సార్. అలాగే సిఐ గారు, రజితారెడ్డి గారు వేదికకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన ఎస్ఐ గారు, సీనియర్ కళాకారులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జయశంకర్ సార్ గారు చిత్రపై వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి సీనియర్ కళాకారులు దయచేసి వేదిక మీదకి రండి. ప్రార్థనా కార్యక్రమం మొదలుపెట్టుకుందాం. ఈ కార్యక్రమం కాగానే మనం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షులు కమ్మాల శ్రీనివాసరావు గారు ఈ 4 రోజులు కూడా అవిశ్రాంతంగా మా పోష వెంకరెడ్డి గారికి తోడుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మండల కళాకారుల తరఫున వారి శ్రీనివాసరావు గారికి, వారి దంపతులు నాగమణి గారికి సన్మానించడం జరుగుతుంది. కాబట్టి నాగమణి గారు ఒక్క వదిన గారు పైగా గారు, గౌరవనీయులు రజితారెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎస్ఐ గారు, సింగుల పాలన ఎస్ఐ గారు, రజితారెడ్డి మన దీర్ఘంగా సిఐ గారు వేదిక మీదకి వచ్చి ఆ భగవంతుడి స్వరూపుడికి ఆ సింహలింగేశ్వర స్వామికి ఒక కొబ్బరికాయ కొట్టి నాకు ప్రారంభం చేస్తానని మరీ వేడుకుంటున్నాను. ఇప్పుడు మన సూర్యాపేట జిల్లా నాటక సమాజాల అధ్యక్షులు శ్రీనివాస్ గారికి సన్మానం చేయడం జరుగుతుంది. వీరు మన జిల్లాలో ఎక్కడ నాటకాలు జరిగినా సరే ముందుండి నాటకాలు నడిపించినటువంటి వ్యక్తి మన శ్రీనివాస్ గారు. వీరికి కళాకారులు ఎంతో రుణపడి ఉంటారు. ఏదో అధ్యక్షులు వారు ఇంట్లో కూర్చోరు, ఎక్కడ నాటకం జరిగినా సరే తెల్లవాళ్ళు అక్కడ ఉండి నాటకం నడిపించి దిగ్విజయం చేస్తున్నారు.
ఈ కళను కూడా ఎంత బతికిస్తున్నారంటే మన శ్రీనివాస గారు గారే దీన్ని కొద్దిగా ఈ పౌరాణిక నాటకాలు ఎంత మన నియోజకవర్గ మన జిల్లాలో నడుస్తున్నాయి. వీరికి మా కళాకారులు ఎంతో రుణపడి ఉంటాం సార్, మీ కృషి ఎల్లవేళ మాకు తోడుకుండాలని కోరుకుంటూ ఈ సన్మానం చేస్తున్నాం. ప్రార్థన గీతం ఇప్పుడు చక్కగా 4 రోజుల కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇది చివరి రోజు మహాభక్త చింతామణి అనే గొప్ప నాటకాన్ని చూడబోతున్నాం. వారిని రాష్ట్ర ఆధ్యాత్మిక సంఘం వారు వీరి సేవలను గమనించి వీరి యొక్క దాతృత్వాన్ని అప్పులపరిచినటువంటి ఆ రాష్ట్ర ఆధ్యాత్మిక సంఘం వారు వీరికి స్వర్ణ గోల్డ్ మెడల్ స్వర్ణ కంకణంతో పాటు ఒక బంగారపు గొలుసును కూడా మెడల్ కూడా అందించి సత్కరించి మళ్ళీ మన మేళచెరువు గ్రామానికి అందించినటువంటి వారికి కృతజ్ఞతాభివందనాలు. మీ అందరి తరఫున, నా తరఫున, మేళచెరువు మండలం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తూ నాన్నగారిని మరిపిస్తున్నటువంటి మా అల్లుడు గారు విశ్వవర్త శర్మ గారిని మరి సత్కరించవలసిందిగా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి మా ఇద్దరు చేతుల మీదుగా మీ అందరి మధ్యలో మా సూడుని మనం ఒకసారి గట్టిగా చప్పట్లు గట్టిగా జిల్లా విష్ణువర్ధన శర్మ గారికి సత్కారం జరుగుతూ ఉంది. ఈ సత్కారం చాలా చిన్నది, ముందు చాలా సత్కారాలు చేయాల్సిన అవసరం ఉంది.
చెప్పాలి. Thank you.
రెండు నిమిషాల్లోనే నాటకం ప్రారంభమవుతుంది. కావున ప్రార్థన కార్యక్రమానికి కళాకారులు రోజు మీకు రావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. కొడుతున్నా సరే గారు, ఆశ గారు రండి.